जी రైట్ రాజా బాబు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అదే అక్కడ పరిస్థితి పూర్తిగా చెరువులు చిన్న 1-2 సెంటీమీటర్స్ వర్షం పడితేనే చెరువులాగా మారిపోతున్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా. సరే, గుంటూరు జిల్లాలోకి వెళ్తాం. గుంటూరు జిల్లాలో జగనన్న కాలనీల పరిస్థితి ఏంటి అనేది. గుంటూరు జిల్లాలో ఈ పథకం పూర్తిగా అవాస్ పాలవుతోంది. చిన్నపాటి వర్షాలకే ఇళ్ల స్థలాలు నీట మునిగిపోతున్నాయి. ఓ మోస్తరు వర్షం పడితే చాలు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఊరుకు దూరంగా ఉన్న నివాసయోగ్యం కాని చోట్ల స్థలాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి చోట్ల గుంటూరు జిల్లాలో నీట మునిగిన జగనన్న ఇళ్ల స్థలాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యూ. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల స్థలాల పథకం అవాసు పాలవుతుంది. చిన్నపాటి వర్షానికే ఇళ్ల స్థల జగనన్న కాలనీలు మొత్తం కూడా నీటి కుంటలుగా తయారవుతున్నాయి. పట్టణాలకు జన నివాసానికి దూరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి, బాధితుల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చిన్నపాటి వర్షాలకి ఎప్పుడు ఏ చిన్నపాటి వర్షం కురిసినా పేదల లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు చెరువులుగా నీటి కుంటలుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గంలో, పత్తిపాడు హోంమంత్రి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తిపాడు నియోజకవర్గంలోని ఈ వింజనంపాడు సమీపంలో ఉన్న జగనన్న కాలనీ లేఅవుట్లో ఉన్నాం. ప్రస్తుతం మనం మోకాల లోతు నీటిలో ఇక్కడ జగనన్న స్థలాలు ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికే కొండలు గుట్టలు పనికిరాని సాట స్థలాలు ఇచ్చారని, బాధితులు అక్కడ అలాంటి ప్రదేశాలు ఇల్లు ఎలా కట్టుకోవాలని బాధపడుతున్న సమయంలో ఇక చిన్నపాటి వర్షానికే ఈ కాలనీలుగా చెప్పుకునే ఈ స్థలాల్లో కూడా నీటి కుంటలు చెరువుల మాదిరిగా కూడా ఈ స్థలాలు తయారైన పరిస్థితి అయితే ఉంది. ఇట్లాంటి స్థలాల్లో ఇల్లులు ఎలా కట్టుకోవాలంటూ కూడా లబ్ధిదారులైన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే 180,000 రూపాయలు ఈ కుంటలు పూడ్చడానికే తమకు సరిపోతుంది, ఇక ఇల్లు ఎలా కట్టుకోవాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఇక్కడ ఈ నీరు మొత్తం కూడా ఇది వాగు చెరువులాగా తలపిస్తున్న ఈ నీటి కుంట జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చిన లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలం ప్లాట్లు ఇవి. ఈ ప్లాట్లు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కురిసిన చిన్నపాటి జల్లులు, చిన్నపాటి వర్షానికే నీటి కుంట చెరువులను తలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు వస్తే ఇటు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది గుంటూరు జిల్లాలో ఉన్న పరిస్థితి. గుంటూరు జిల్లాలో దాదాపుగా ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా ఊరికి దూరంగా కూడా జనావాసాలు లేని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఆ ప్రాంతాలకి మౌలిక వసతులు లేకపోవటం అలా ఉంచి ఉన్న స్థలాలకు ఇల్లు నిర్మించుకోవడానికి కూడా సౌకర్యవంతంగా లేని భూములు ఇచ్చారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఇప్పుడు ప్రస్తుతం కూర్చున్న వర్షాలకి చూస్తున్న పరిస్థితికి నిజమే అనిపిస్తుంది. ఈ నీటి కుంటలు, ఈ నీటి చెరువులను పూడ్చి బాధితులు ఇల్లు కట్టుకోవాలంటే లక్షలాది రూపాయలు ఈ కుంటలు పూడ్చడానికే ఖర్చు అయ్యే పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వం ఇచ్చే 180,000 రూపాయలతో ఈ లోతట్టు ప్రాంతాలు చెరువులను తరిపిస్తున్న కుంటలను పూడ్చి బాధితులు, పేదలైన లబ్ధిదారులు ఎలా ఇల్లు నిర్మించుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది మొత్తానికి గుంటూరు జిల్లాలో జగనన్న కాలనీల పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.